ఆత్మాహుతి దాడులు ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, లేదంటే కనుక ఇతర దేశాల్లో చూస్తున్నాం, ఫ్రాన్స్ దగ్గరనో లేకపోతే ఇంకో చోట. ఆ మధ్యన కాశ్మీర్లో కానీ మన చోట్ల కూడా చూసాం. ఆత్మాహుతి దాడులు అంటే తాము చచ్చిపోతూ అవతల వాళ్ళని చంపేస్తూ ఆ హత్యల మీదన తమ లక్ష్యం నెరవేర్చుకోవడం అన్నటువంటిది. అది తీవ్రవాద లక్షణం. ప్రస్తుతం ఒక వాయిస్ వింటే ఆ కొత్త ఆత్మాహుతి దళానికి సంబంధించినటువంటి అంశం అర్థమవుతుంది. సూసైడ్ బ్యాచ్ అంటే ఏంటి తెలుసు కదా, మేము చావడానికైనా సిద్ధం. చంద్రబాబు గారి మీదకి వచ్చిన వాళ్ళని ఒకసారి చెప్పండి, చంపడానికైనా సిద్ధం. అది ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఒక 100 మంది సూసైడ్ బ్యాచ్ తయారయ్యి సూసైడ్. ఇదేందో మరి ఈ కొత్త ఆత్మాహుద్దడం, ఐఎస్ఐఎస్ ఇట్లాగా ఏమన్నా కొత్తగా ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారా? చావడం చంపడానికి ఎవడి ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? విమర్శించడం అనేటువంటిది ప్రజాస్వామ్యం హక్కు. ఇప్పుడు ఇదే బుద్ధా వెంకన్న గారు జగన్ని ఎన్ని బూతులు తిడుతుంటారు, ఎన్ని రకాలైనటువంటి మాట్లాడుతుంటారు, ఎక్కడో ఎందుకు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కేశినేని నాని గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు కేశినేని నాని వర్గం అంతా ఆత్మాహుతి దళం కింద వచ్చేసి వీళ్ళని కొట్టి చంపేయాలా, లేదా వీళ్ళు ఆడని కొట్టి చంపేస్తారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, నియంతృత్వం అనుకుంటున్నారా, లేకపోతే మనం ఏమన్నా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అనుకుంటున్నా, లేకపోతే నక్సలైట్లు అనుకుంటున్నారా? చస్తా చంపేయడానికి, విమర్శిస్తే చంపేస్తారా? ఎక్కడికి పోతున్నాం మనం? చంద్రబాబు గారు పుట్టినరోజునాడు ఇట్లాంటి పనికి మాలినటువంటి స్టేట్మెంట్ ఏ పనికి మాలిన వాళ్ళన్నా ఇస్తారా? బుర్రన్నోడు ఎవడన్నా ఇచ్చేటువంటిదేనా? అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశాలు ఇచ్చాడు ఆయన. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుద్ధా వెంకన్న బుర్ర ఉంటే, కాస్త తెలివి ఉంటే ఏం చేయాలా? చంద్రబాబు గారి కోసం మేము రక్తం అయినా అర్పిస్తామని చెప్పినా ఒక అర్థం ఉంటుంది. చంపేస్తాం మేము అంటే ఏం చెప్తున్నట్టు? తెలుగుదేశం పార్టీ ఉన్మాద పార్టీ అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని చూశాను. మళ్ళీ ఆయనకి పెద్ద రాష్ట్ర స్థాయి నాయకత్వం, ఎమ్మెల్సీ కూడా ఇచ్చున్నారు. బుర్రుండి చేస్తున్నారా, బుర్ర లేకుండా చేస్తున్నారా, ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.